ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అభిషేక స్వరం అనే ఈ మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మన యేసయ్య మృత్యుంజయుడు, మరణము గెలిచిన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మరణపు భయము నుండి మనందరినీ విడిపించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియులారా, ఈ దినాల్లో అనేక మంది మరణమును చూసి ఎంతో భయపడిపోతున్న వారున్నారు. ప్రియులారా, రోగము చేత నలిగిపోతున్నప్పుడు వెంటనే మరణ భయము చేత కుమిలిపోతున్న వారుగా ఉంటారు. అయితే రోగము నుండి విడిపించే దేవుడున్నాడని, స్వస్థపరిచే దేవుడున్నాడని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మనం దేనికే భయపడవలసిన అవసరం లేదు. యేసయ్య మనల్ని మరణ భయము నుండి కూడా విడిపించిన దేవుడై ఉన్నాడు. వాస్తవంగా ప్రియులారా, మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు మరణము లేనివానిగా సృష్టించాడంటండి. మొట్టమొదటి మానవుడైన ఆదామును దేవుడు సృష్టించినప్పుడు ఆదాముకు దేవుడు మరణం ఇవ్వలేదు, గాని దేవుని మహిమనిచ్చాడు, దేవుని పరిశుద్ధతనిచ్చాడు. ఆయన పోలికలో సృష్టించాడు, ఆయన స్వరూపంలో సృష్టించాడు. ప్రియులారా, మరణము లేదు. దేవునికి ఎలాగైతే మరణము లేదో అలాగే మానవునికి మరణము లేకుండానే దేవుడు సృష్టించాడండి. ఏదేను తోటలో మానవుణ్ణి దేవుడు పెట్టాడు. ప్రతి చల్లబూట దేవుడు వచ్చి ఆదాముతోటి మాట్లాడుతూ వెళుతూ ఉండేవాడు. అయితే ప్రియులారా, మరణం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అంటే దేవుడు మానవునికి ఒక హెచ్చరిక ఇచ్చాడండి. అదేంటి అంటే, ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమునైనా నువ్వు తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివిచ్చే చెట్టు ఉంది అక్కడ, అదుగో ఆ చెట్టు ఫలం మాత్రం నువ్వు తినవద్దు అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఆది కాండము 2:17 ఆ మాట రాయబడుతుంది. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు అక్కడ చెప్పాడు. ప్రియులారా, మానవుడు చాలా కాలం పాటు ఆ పండ్లు తినలేదండి. మరణము లేనివాడిగా మానవుడు చాలా కాలం జీవించాడు. ప్రియులారా, మహిమను కలిగిన వాడిగా చాలా కాలం మానవుడు జీవించాడు. ప్రియులారా, ఆదాము ఆవలు ఇరువురూ కూడా దేవుని తోటలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా జీవించారండి, పాపం లేని వారిగా జీవించారు. ప్రియులారా, ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు మరణం ప్రారంభమైందండి. దేవుడు తినవద్దన్నప్పుడు ఎప్పుడైతే వారు తిన్నారో అప్పుడు మరణం ప్రారంభమైంది. ప్రియులారా, ఆది కాండం 3:7 ఆ మాట రాయబడుతుంది. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అని రాయబడింది. వాళ్ల కళ్ళు తెరవబడ్డాయంటే ఏ కళ్ళు తెరవబడ్డాయంటే, ప్రియులారా, ఆత్మ సంబంధమైన నేత్రములు అంతకుముందు వరకు ఉండేవి, ఇప్పుడు శరీర సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. తర్వాత అప్పుడు వారంట తాము దిగంబరులమని తెలుసుకున్నారంట. ప్రియులారా, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు అంటే అర్థం ఏంటి అంటే, దేవుడిచ్చిన మహిమ వీళ్ళని విడిచిపెట్టి పోయిందండి. మహిమ ఎప్పుడైతే పోయిందో ప్రియులారా, అప్పుడు వారు దిగంబరులమని తెలుసుకున్నారు అంటున్నారు. అప్పుడు ప్రారంభమైన శాపమే మరణం. ప్రియులారా, అప్పటి నుంచి ప్రారంభమైందండి మానవులందరి మీద మరణం. మానవ జీవితం మీద ఉన్న శాపం మరణం. మొదటి మానవుడు దేవుడు తినవద్దన్న పండు తిని ఆ పాపము చేయటం ద్వారా మరణాన్ని తీసుకుని వస్తే దాన్ని విరిచివేయటానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆయన మరణములను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మానవులందరికీ జయమిచ్చారు. ప్రియులారా, ఇప్పుడు ఆదాము హవ్వలు ఇరువురు కూడా తాము దిగంబరులమని తెలుసుకున్న తరువాత వారి మీదకి వస్తున్న ఒక శాపం ఏంటి అంటే, ఆది కాండం 3:19 దేవుడు చెప్తున్నాడు, నీవు నేల నుండి తీయబడితివి గనుక నీవు మన్నే కాబట్టి తిరిగి మరలా మన్నైపోతావు అంటున్నాడండి. మన్నైపోవటము అంటే అర్థం ఏంటంటే, ఇక మరణం వారి జీవితంలో ప్రారంభమైంది. ఆరోగ్యం క్షీణించటం అప్పుడు ప్రారంభమైందండి వాళ్ళకి. అంతకుముందు వాళ్ళ జీవితంలో నీరసం గాని లేదంటే అనారోగ్యం గాని లేదు. ప్రియులారా, దేవుని మహిమను కలిగి ఉన్నంత కాలం వాళ్ళు బలవంతులుగా ఉన్నారు, పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారండి. నీరసం లేదు, అనారోగ్యము లేదు. ప్రియులారా, ఎప్పుడైతే తినవద్దన్న పండు తిన్నారో అప్పటి నుంచి వారి ఆరోగ్యం క్షీణించటం ప్రారంభమైంది. ప్రియులారా, ఇక వీళ్ళు అన్నం తినాలి, అన్నం తినకపోతే ఆకలేస్తుంది, అన్నం తినకపోతే నీరసం వస్తుంది. అంతకుముందు వీళ్ళు జీవవృక్ష ఫలములు పూజించేవారు, అది తినాలి అనే రూలేం కాదండి. తింటే జీవం, తినకపోయినా జీవమే. దేవుని మహిమను కలిగిన వారుగా ఉన్నారు. ఆ జీవవృక్ష ఫలములు తిన్నప్పుడు అది జీవాన్నిస్తా వచ్చింది, ఇప్పుడు మరణం వీరి జీవితంలో వచ్చేసింది. ప్రియులారా, జీవవృక్ష ఫలములు ఆదాము తిన్నాడు కాబట్టి 900 బ్రతికినట్లుగా బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది. నేటి దినముల మనిషి ఆయుష్ క్షీణించుకుంటా ఎలాగూ వచ్చింది అంటే, ప్రియులారా, ఆ మరణం ఆయుష్ను కూడా అలాగూ క్షీణింపజేస్తూ వచ్చిందండి.
పాపం మానవ యొక్క ఆయుష్ను క్షీణింపజేస్తుంది. ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 6:23 చెప్పబడుతున్న మాట ఏంటి అంటే, పాపం వలన వచ్చు జీతం మరణము. అంటే మానవుని ఆయుష్ ఇక క్షీణించడం ప్రారంభిస్తోంది. చూడండి, ప్రారంభ కాలంలో ప్రతి ఒక్కరూ 900 సంవత్సరాలు దాటి జీవించారు. ఆ తరువాత క్రమక్రమంగా ఆ ఆయుష్ పడిపోతా వచ్చిందండి. ఇప్పుడుకు వచ్చేటప్పటికి 60 లేదా 70 సంవత్సరాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కానీ ప్రస్తుతం పండితుల అంచనా ప్రకారం, అమెరికాలో జరిపిన ఒక సర్వే ప్రకారం, ఇప్పుడు దినములో నేటి తరము యొక్క సగటు మానవుని యొక్క ఆయుష్ ఎంత అంటే యావరేజ్ మీద 40 సంవత్సరాలు అంటండి. ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచే గ్యాస్ట్రిక్, అలాగే షుగర్, ఇలాంటి అనేక రకాలైన వ్యాధులు స్టార్ట్ అయిపోతున్నాయి. తద్వారా మరణానికి మానవుడు దగ్గరగా వెళుతున్నాడు. ప్రియులారా, దేవునితో ఉన్న కాలంలో, దేవుని మహిమను కలిగిన కాలంలో మానవ జీవితంలో మరణము లేదండి. అయితే ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, దేవుడు చెప్పిన మాటను ఎప్పుడైతే మీరాడో, అప్పటి నుండి మరణం ప్రారంభమైంది. ప్రియులారా, 1 యోహాను పత్రిక 3:4 చెప్పబడుతుంది, అజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించడమే పాపము. పాపం వల్ల వచ్చు జీతం మరణం అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతోంది. ప్రియులారా, ఈ మరణం ఇక మానవ జీవితంలో ప్రారంభమైందండి. ఇక వరుస వారీగా వస్తా వచ్చింది. ఇప్పుడు అనేక మందికి ఇది విస్తరించిపోయింది. ప్రియులారా, ఈ రోజున భూమి మీద మరణించని మానవుడు ఎవరూ లేరు. అంతగా మరణం వచ్చేసింది. కారణం, మొదటి మానవుడు తినవద్దన్న పండు తినటం ద్వారా మరణం భూమి మీదకి వచ్చేసింది. ప్రియులారా, సాధారణంగా లోకంలో మనుషులందరూ చెప్తారు, పుట్టినవాడు చనిపోక తప్పదు అని చెప్తారు. వాస్తవంగా ఇది దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమని నేను చెప్తాను. ఎందుకంటే దేవుడు మానవుని పుట్టించినప్పుడు చనిపోవటానికి పుట్టించలేదండి. దేవుడు మానవుని పుట్టించినప్పుడు దేవునిలా నిరంతరం జీవించడానికే పుట్టించాడు. దేవుని మహిమనిచ్చాడు, దేవుని జీవాన్నిచ్చాడు, దేవుని ఆత్మనిచ్చాడు, దేవుని వల్ల జీవించమని చెప్పాడు, దేవుని వల్లే అధికారం ఇచ్చాడు, దేవునిలాగా ఈ పక్షులు జంతువులు వీటన్నిటినీ యాలమని కూడా దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఇంతగా దేవుడు చేస్తే మరణం ఎప్పుడొచ్చింది అంటే, ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను మీరాడో మానవుడు, అప్పటి నుంచి మరణం ప్రారంభమైంది. కానీ దేవుడు పుట్టించినప్పుడు ఈ మరణం లేదు. ప్రియులారా, అయితే ప్రేమ కలిగిన దేవుడు మరలా ఈ మరణాన్ని ఎలా లయపరచాలి, మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని ఎలా తేవాలి, అక్షయతను ఎలా తేవాలి అని మానవులందరికీ ఉపయోగకరంగా సువార్తనిచ్చాడు అని తిమోతీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉన్నది. ప్రియులారా, మరణమును నిరర్ధకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన దేవుడు వెలుగులోనికి తీసుకుని వచ్చాడని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి ప్రియులారా, మరణమును చూసి ఏ మానవుడు భయపడవలసిన అవసరం లేదండి. మరణమును జయించిన యేసు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనం కూడా మరణమును జయించగలిగిన వారంగా ఉన్నాం. ప్రియులారా, ఈ మరణం ఎలా వస్తుంది అంటే, 3 విషయాలు నేను మీకు తెలియజేస్తానండి. మొదటిగా యాకోబు పత్రిక 1:15 మనం చూస్తే, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుందండి. అంటే మానవుడు ఎప్పుడైతే దురాశలోనికి వెళతాడో, అప్పుడు ముగింపు మరణం అక్కడ కాచుకుని ఎదురు చూస్తా ఉంది. ప్రియులారా, నేటి దినాల్లో అనేక మంది ప్రియులారా అడ్డదారుల్లో వెళ్లి డబ్బు సంపాదించాలనుకుని దురాశతో నిండిన వారై వారు ప్రయాణమై వెళతా ఉన్నారు. ముగింపులో మరణం ఎదురు చూస్తా ఉన్నది. ప్రియులారా, దురాశలో వెళ్లిన ప్రతి వ్యక్తి ఆఖరికి నష్టపోయాడండి. దురాశలో వెళ్లిన ప్రతి వ్యక్తి కొద్ది కాలానికి మరణానికి కూడా గురి అయిపోయాడు. ప్రియులారా, దురాశ గర్భం ధరించిందంట, అది పాపాన్ని కనటం ప్రారంభించిందంట అండి. ఆ పాపం పెరగటం ప్రారంభించిందంట, మరణాన్ని కనటం ప్రారంభించిందంట. ఏ స్టేజ్ లో నువ్వు ఉన్నావు? దురాశ స్టేజ్ లో ఉన్నావా, లేక అది పెరిగి పాపం అనే స్టేజ్కి వచ్చావా, లేక అది పెరిగి మరణం అనే స్టేజ్కి దగ్గరలో ఉన్నావా? ఒకసారి నిన్ను పరిశీలించుకో. ప్రే సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని పాపం నుండి విడిపించే దేవుడు, మరణము నుండి విడిపించే దేవుడు అండి, దురాశల నుండి విడిపించే దేవుడు. ప్రియులారా, మనల్ని ఆశపడి ఉండమన్నాడు, కానీ దురాశలు కలిగైతే ఉండమనలేదు. ప్రియులారా, నువ్వు నీతి కొరకు ఆస్తి కలిగి ఉండాలి, దేవుని రాజ్యం కొరకు ఆస్తి కలిగి ఉండాలి, దేవుని కొరకు ఆస్తి కలిగి ఉండాలి. నీకు అవసరమైన అవసరతల కొరకు ఆశ కలిగి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దురాశ అనే ఆ ఊబిలో మాత్రం చిక్కుకోకూడదండి. ఈ దురాశ ఎలా కలుగుతుంది అంటే, వాస్తవంగా ఇతరులకు ఉన్న దాన్ని చూసి నాకు లేదు అని ఎప్పుడైతే నువ్వు బాధపడతావో, అప్పుడు నీలో దురాశ ప్రారంభమైపోతుంది. కాబట్టి ఇతరులని చూసి నువ్వెప్పుడు కుళ్ళుకునే మనస్సు కలిగి ఉండబాక, ఇతరులని చూసి నువ్వెప్పుడు అసూయ కలిగే మనస్సు కలిగి ఉండబాక, అప్పుడు నీలో దురాశ ప్రారంభం కాదు. దురాశ వలన మరణం వస్తుంది అని మొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది
బ్రతుకుచుండి చచ్చిన దయ్యుండును అని తిమోతికి రాసిన పత్రిక 5:6 చెప్పబడుతుంది. సుఖభోగములు మరణానికి తీసుకుని వెళ్తా ఉన్నాయంట. వీరు బ్రతికి ఉన్న పేరు కలిగి ఉన్నారు కానీ వీళ్ళు చచ్చిపోయినట్లుగానే ఉన్నారంట. అంటే ప్రియులారా, ఈ రోజుల్లో అనేక మంది సుఖభోగములను ఆశించి ఎంతమంది మరణానికి దగ్గరగా వెళుతున్న వారు లేరు ప్రియులారా? వ్యభిచారం అనే ఆ పాపం వెంట పరుగెత్తి ముగింపులో ఎయిడ్స్ అనే ఒక జబ్బును తెచ్చుకొని ఎందుకు మానవుడు మరణానికి వెళ్లిపోతున్నాడు? సుఖభోగములు ఎందుకు కోరుకుంటున్నాడు? ప్రియులారా, తృప్తి కలిగిన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు సమాధానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తాడండి. తృప్తి లేని ప్రతి వ్యక్తిలో కూడా ఆ వ్యక్తికి సరైన ఆరోగ్యం ఉండదండి. తృప్తి లేని ప్రతి వ్యక్తి కూడా దినదినము కృశించిపోతా ఉంటాడు ప్రియులారా. కాబట్టి మీ జీవితంలో తృప్తి కలిగి జీవించడానికి ప్రయాసపడండి ప్రియులారా. ఎయిడ్స్ వ్యాధికి ఎందుకు మందు దొరకట్లేదు అంటే అది పాపం వల్ల వచ్చిన వ్యాధి ప్రియులారా. దాన్ని బట్టి ఇక ఈ లోకంలో మందు దానికి దొరకట్లేదు. కారణం ఏంటి అంటే అది ఒక శాపమై ఉన్నదండి. దేవుని నుంచి వచ్చిన శాపం ప్రియులారా, పాపం వల్ల వచ్చిన శాపం. దాని నుంచి వచ్చిందే ఈ HIV వ్యాధి, దాని నుంచి మరణం వచ్చింది. కాబట్టి ప్రియులారా, దేవుని న్యాయ విధిని ఎవరూ మార్చలేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పాపములో పడకుండా మళ్ళీ మనం కాపాడుకోవటమే మనకెంతో ప్రాముఖ్యం. సుఖభోగముల వెంట ఒకవేళ నువ్వు పరిగెత్తుతున్నావా, నీ ముగింపు మరణానికి వెళ్లక మునిపే నువ్వు సరిదిద్దుకొని వెనుదిరిగి దేవుని యొద్దకు రావటం ఎంతో క్షేమం. దేవుడు చెప్తున్నాడు, నా కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఈ లోకంలో ఉన్న సుఖములు ముగింపులో మరణాన్ని తీసుకుని వస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవుని చేతిలో ఉన్న సుఖముల కొరకు మనం ఆశపడదాం, ఆరాటపడదాం. అలాగే మూడవదిగా మనం చూస్తే 1 యోహాను 3:14 చెప్పబడుతుంది, ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని చెప్పబడింది. ప్రియులారా, నువ్వు ఇతరులను ద్వేషిస్తా ఉంటే నీ ముగింపేంటో తెలుసా? మరణమట. నువ్వు ఇతరులను ద్వేషిస్తా ఉంటే అసలు నువ్వు దేవుని దృష్టిలో ఎలా కనబడతావు అంటే నరహంతకునిగా కనబడతావంట. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు అని చెప్పబడుతుందండి. అంటే ఇతరులు ద్వేషించే వ్యక్తి కూడా పరలోక రాజ్యంలోనికి చేరలేడు, నిత్య మరణమైన నిత్య నరకాగ్నికి వెళ్లవలసి ఉంటుంది ప్రియులారా. కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు ప్రియులారా. ఈ మూడు పాపాలు ఎక్కడ చిక్కుకోవద్దని మనవి చేస్తున్నాను. దురాశలో పడవద్దు, సుఖభోగముల గుండా వెళ్లవద్దు, అలాగే ఇతరులను ద్వేషించే జీవితంలోనూ మీరు ఉండవద్దు. అప్పుడు మీరు జీవ మార్గంలో ఉన్నారు అని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, జీవ మార్గంలోనికి రండి. తద్వారా దేవుని ఉన్నతమైన జీవాన్ని మనం పొందుకుందాం. ఆదాము పోగొట్టుకున్న ఆ జీవం మరలా మనం పొందుకుందాం. తద్వారా బలపరచబడదామండి. ఎంతో మంది ప్రియులారా పాపంలో జీవించి ఆరోగ్యాన్ని కోల్పోయిన వారు తిరిగి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని, ప్రభువా క్షమించు ప్రభువా, మరొక అవకాశం ఈ ప్రభువా, మాకు జీవం ఈ ప్రభువా అని ప్రార్థన చేసుకున్నప్పుడు జీవాధిపతి అయిన దేవుడు మనందరికీ నిత్య జీవం ఇవ్వటానికి కోరుకుంటూ ఉన్నాడు ప్రియులారా. అందువల్లనే మొదటి మానవుణ్ణి దేవుడు నిర్మించినప్పుడు మరణాన్ని ఇవ్వలేదు గాని నిరంతరం జీవించినట్లుగా జీవాన్నే ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఆ నిత్య జీవాన్ని పొందుకునే వారంగా ఉండాలండి. ఆదాము అవ్వలు మోసపరచబడి ఏ పాపములో పడి ఆ జీవాన్ని పోగొట్టుకున్నారో నేటి దినాల్లో మనం అటువంటి పాపమనే ఊరిలో చిక్కుకోకుండా నిత్య జీవాన్ని మనం సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, మనము నిరంతరము జీవించవలసిన వారమేనండి, మరణించవలసిన వారం కాదు ప్రియులారా. పాపం వల్లనే మరణం వస్తుంది. ఆ పాపం లేకపోతే మరణం మనల్ని ఏమీ చేయలేదండి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితం అంతట్లో పరిశుద్ధత ఉంది. ఆయన పరిశుద్ధుడిగానే తన జీవితాన్ని ముగించాడు ప్రియులారా. ఆయన పాపము చేయలేదు గాని పాపము చేయబడిన వానిగా ఎంచబడ్డాడు ప్రియులారా. మనందరి పాపములు ఆయన మీద వేసుకుని ఆయన అలాగూ మరణించాడు. ఆయన మరణించినప్పుడు అంటండి, మరణము దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు, యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి మరణం యేసయ్యను ఏమీ చేయలేకపోయిందంటండి. మరణానికి కావలసినది పాపం ప్రియులారా. పాపము కలిగిన వ్యక్తుల్ని ఈ మరణం బంధించి ఉంచగలదు, వారిని మృంగివేయగలదు. యేసయ్య పరిశుద్ధుడు కాబట్టి ఈ మరణం అంట యేసయ్యను ఏమీ చేయలేక అలా చూస్తా ఉండిపోయిందంట. ఈ లోకంలో పుట్టిన మహామహా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు అలాగూ మరణపు వాకిలి దగ్గరకు వచ్చి రాగానే ఈ మరణం వారిని మృంగేసి తనలో దాచిపెట్టుకుందంటండి. యేసయ్య పరిశుద్ధుడు మరణానికి కావాల్సింది పాపం, పాపం లేదు కాబట్టి యేసయ్యను ఏమీ చేయలేక ఈ మరణం అలా చూస్తా ఉన్నదంట. అప్పుడు యేసయ్య తన నోరు తెరచి ఈ మరణాన్ని మృంగివేశాడు అని దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది ప్రియులారా. విజయమందు మరణము మృంగివేయబడును అని కొరింథీయులు రాసిన 1:15:54 చెప్పబడుతూ ఉన్నది ప్రియులారా. విజయమందు మరణము మృంగివేయబడును.
యేసయ్య మరణాన్ని మ్రింగివేశాడండి. ప్రిలారా, అంతకుముందు ఈ మరణం అయితే భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని కూడా బంధించి వేసిందండి. మానవుడు పాపంలో పుట్టాడు కాబట్టి, మరణానికి కావాల్సింది పాపం కాబట్టి, ప్రతి మానవుడిని కూడా మరణం అనేది భయపెట్టడం ప్రారంభించిందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:14 చెప్పబడుతుంది, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణ బలము గల యొక్క అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. పాపములో జన్మించిన మానవుడు, పాపములో జీవిస్తున్న మానవుడు మరణమునకు బానిసే అయి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మానవులందరూ పాపం చేశారు కాబట్టి మానవులందరినీ కూడా మరణంలో బంధించాలని ఈ మరణం ఎదురుచూస్తా ఉన్నప్పుడు, మానవులను ఆ పాపము నుండి విడిపించి మరణం యొక్క అధికారాన్ని యేసయ్య కొట్టివేశాడు. ప్రియులారా, మరణము బలము కలిగిన వాడు అపవాది, వాడు మరణపు దూత అయి ఉన్నాడు. ప్రియులారా, అందుకే మానవునికి మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకంటే మరణానికి కావాల్సింది పాపం, ఆ పాపం ఉన్నప్పుడు మానవుని ఎప్పుడైనా సరే అది కబళించవచ్చును. కాబట్టి ప్రియులారా, పాపంలో జీవించే ప్రతి మానవుడు కూడా ఎక్కడున్నాడు అంటే మరణపు వాకిటి దగ్గర ఉన్నాడు అనేది వాస్తవం. ప్రియులారా, ఎప్పుడైతే పాపము నుండి మనం విడుదల పొంది యేసయ్య రక్తంలో కడగబడతామో ఇక మరణం మీద మనకు అధికారం లేదండి. యేసయ్యకు మన మీద అధికారం ఉన్నది. యేసయ్య జీవాన్ని మనం కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి మరణ బలము కలిగిన అపవాదిని యేసయ్య అక్కడ లయపరిచాడు. ప్రియులారా, ఎస్తర్ సందేశం ఇదే. ప్రియులారా, అదేమిటి అంటే మరణము ఓడిపోయింది, యేసయ్య పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యేసయ్య ఒక్కడే మరణాన్ని గెలవలేదు, యేసయ్య నమ్ముకున్న బిడ్డలు అందరూ కూడా మరణమును జయించి తిరిగి లేచారు. ప్రియులారా, కాబట్టి మరణ బలము కలిగిన అపవాది ఓడిపోయాడు, సాతాను ఓడిపోయాడు, యేసయ్య మరల జీవాన్ని మానవులందరికీ కూడా తీసుకుని వచ్చాడు. ప్రియులారా, మరణం అంటండి ప్రతి మానవుణ్ణి మృంగాలని వీధుల్లో ఎక్కుతా ఉందంటండి. యిర్మీయా గ్రంథం 9:21 చెప్పబడుతుంది, వీధుల్లో పసిపిల్లలు లేకుండా, రాజమార్గముల్లో యవనులు లేకుండా వారిని నాశనము చేయటానికై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది అని చెప్పబడుతుందండి. మరణం ప్రతి మానవుని కూడా నిర్మూలించాలని ఇంతగా ఎదురు చూస్తూ ఉంటే యేసయ్య ఆ మరణ బలాన్ని అక్కడ ఆపేశాడు. ప్రియులారా, ఇప్పుడు మన మీద ఉన్నది ఏంటి అంటే దేవుని యొక్క కృప. ఎందుకంటే పాపం చేసిన వెంటనే మరి మనం చచ్చిపోవాలి కదండి, మరి ఇంకా మనం చచ్చిపోలేదుగా, ఇంకా బ్రతికే ఉన్నాంగా. కారణం ఏంటి అంటే మనం దేవుని కృపలో ఉన్నాం. ప్రియులారా, దేవుని కృపలో ఉన్నాం కాబట్టి మనం క్షేమంగా ఉన్నాం. అలాగని నిరంతరం పాపంలో కొనసాగకూడదు. ప్రియులారా, కాబట్టి వెంటనే మనం పశ్చాత్తాపడి మరణ బలము కలిగిన అపవాది అధికారంలో నుండి యేసయ్య అధికారంలోనికి మనం రావాల్సిన వారమైనాం. ప్రియులారా, మీకందరికీ ఒక శుభవర్తమానం ఏంటి అంటే మరణమును చూసి ఇక ఏ మానవుడు కూడా భయపడవలసిన అవసరం లేదండి. మరణమును ఓడించి యేసయ్య పునరుద్ధానుడై మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. కాబట్టి ఈ రోజున మరణము ఓడిపోయింది, దేవుని బిడ్డలకు మరలా జీవం వచ్చింది. మొదటి మానవుడు పాపం చేశాడు, ఆ పాపం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమైంది. యేసు క్రీస్తు ప్రభు అందుకే శరీరధారిగానే పుట్టి ఆయన మరణాన్ని జయించాడు. ప్రియులారా, కారణం ఆయనలో ఉన్న పరిశుద్ధత. కాబట్టి ఆయన పిల్లలంగా మనం కూడా పరిశుద్ధత కలిగి మరణాన్ని ఎదిరించాలని, మరణమును జయించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒక వ్యక్తి యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొందినప్పుడు, యేసు రక్తంలో కడగబడినప్పుడు, బాప్తిసం పొందేటప్పుడు ఆయన పునరుద్ధానములో పాలుపంపులు పొందుతున్నారంటండి. అందువల్ల ప్రతి వ్యక్తి కూడా త్వరపడి బాప్తిసం పొందటం ఎంతో అవసరమైంది. ఆయన పునరుద్ధానంలో పాల్పంపులు పొందుతున్నామంటే మరణం యొక్క అధికారంలో నుండి జీవం యొక్క అధికారంలోనికి మనం వస్తూ ఉన్నాం. ప్రియులారా, అందుకే యోహాను సువార్త 5:24 యేసయ్య చెప్తున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్పబడుతోంది. ప్రియులారా, కాబట్టి ఇప్పుడు మనం మరణములో లేము, జీవములోనికి వస్తున్నాం. పాపం చేసిన ప్రతి మానవుడు కూడా అండి ఒకరోజు దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడి తన క్రియలన్నింటినీ గుర్చి దేవునికి లెక్క అప్పగించాలి. మనం మాట్లాడే ప్రతి మాటను గురించి కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలండి. ఇలాగ దేవుని తీర్పును ఎదుర్కోవలసి ఉంది. అయితే ఇప్పుడు యేసయ్య రక్తంలో కడగబడిన తర్వాత మనం ఎలా మార్చబడుతున్నామంటే, ఇక తీర్పులో నిలబట్టలేదు, మరణములో ఉండలేదు, జీవములోనికి మనం దాటగలుగుతున్నాం. ప్రియులారా, పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళగలుగుతున్నాం. ప్రియులారా, ఇంత గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ ఆశీర్వాదాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:26 చెప్పబడుతుంది, కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని చెప్పబడుతుంది. ప్రియులారా, కాబట్టి ముగింపులో యేసయ్య మరణాన్ని సమూలంగా నిర్మూలించబోతున్నాడు. ఎప్పుడు అంటే ప్రియులారా, పరలోకములో ఇక మరణం లేదండి. పరలోకంలో చేరిన ఏ బిడ్డలకి ఎన్నడూ మరణం ఉండదు. ప్రియులారా, నిత్య నరకములో ఉన్న వారికేమో నిత్య మరణం ఉంది, పరలోక రాజ్యం చేరిన వారికేమో నిత్య జీవం ఉంది. అక్కడ మరణము ఉండదు, ఏడుపు ఉండదు, రోగాలు ఉండవు,
వేదనలు ఉండవు, కన్నీరు ఉండదు, ఏ బాధలు ఉండదు. ప్రియులారా, మరణాన్ని దేవుడు నిర్మూలించేస్తున్నాడు. పాపము చేసిన మానవుడు మరణాన్ని తీసుకొస్తే యేసయ్య ఆయన పరిశుద్ధ జీవితం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన బలియాగం ద్వారా నిత్య జీవాన్ని తీసుకుని వచ్చాడు. ఆ మరణాన్ని నిర్మూలించేశాడు. ఈ లోకంలో ఒకసారి మాత్రమే మనం మరణిస్తాం, తర్వాత మనం దేవుని రాజ్యంలో ఉంటాం. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఉండగానే నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి, అనగా బాప్తిస్మం పొందాలి. ప్రియులారా, అందువల్ల అది నూతన జన్మ అని చెప్పబడిందండి. ఒక మానవుడు ఒక్కసారి పుట్టితే రెండు సార్లు చచ్చిపోతాడట. అంటే వాటి శారీరక మరణం, రెండవది నిత్య నరకంలో మరణం. ఒక మానవుడు రెండు సార్లు జన్మిస్తే ఒక్కసారి చనిపోతాడట, అది శారీరక మరణం మాత్రమే. ఆ తర్వాత ఈ మానవుడు ఎక్కడుంటాడంటే నిరంతరము నిత్య జీవంలో ఉంటాడు. ప్రియులారా, కాబట్టి మనము నిత్య జీవంలో ఉండాలి అని కోరుకుంటే ఈ లోకంలో జీవించిన దినాల్లోనే మనం మారు మనసు పొంది యేసు రక్తంలో కడగబడి బాప్తిస్మం పొందటం, అది మనకెంతో ఆశీర్వాదం. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీరు మరి అటువంటి బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చారా? ఇంకా రాకపోయినట్లయితే ఇప్పుడే తీర్మానం చేసుకుని ఆ బాప్తిస్మ అనుభవంలోనికి రండి. ఎందుకంటే ప్రియులారా, నువ్వు బాప్తిస్మ పొందితే యేసయ్య పునరుద్ధానంలో పాలుపొంపులు పొందిన వ్యక్తిగా ఉంటావు, తద్వారా దేవుని రాజ్యాన్ని సంపాదించుకున్న వ్యక్తిగా ఉంటావు. నువ్వు నిత్య నరకాగ్నికి వెళ్లకూడదని యేసయ్య నీ కోసం బలియాగం చేశాడు. నిత్య మరణం నుండి నువ్వు తప్పించాలని ఆయన మరణాన్ని పొంది మనకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన చేసిన బలియాగం నీ విషయంలో వ్యర్థం చేసుకోవద్దని మనం చేస్తున్నాను. మీ మీద ఉన్న దేవుని కృప ఏంటి అంటే, నువ్వు రక్షించబడి పరలోక రాజ్యం చేరాలనేది దేవుని యొక్క కృప. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇప్పుడే ఒక తీర్మానం చేసుకోండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. మరణ భయము నుండి మమ్మల్ని విడిపించావు, మరణ బలము నుండి మమ్మల్ని విడిపించావు ప్రభువా. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ నీ పునరుద్ధాన శక్తితో ముట్టండి ప్రభువా. మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, పాపంలో బంధించబడిన ప్రతి బిడ్డను ముట్టండి నాయన. వారి పాపపు సంఖ్యలు క్రెంచబడి నిత్య జీవంలోనికి వారు రావడానికి కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. నీ కృపలో వారిని వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాను. నిత్య జీవానికి వారసులుగా చేయండి ప్రభువా. నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి మా ప్రియులందరినీ మీరు తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే అద్భుతం జరిగించండి ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరణం ఓడిపోయింది, జీవం అందాక వచ్చింది. యేసయ్య త్వరలో రాబోతున్నాడు, మనం పరలోక రాజ్యంలో ఉండబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఆయన రాకడ కొరకు సిద్ధపడి నిత్య జీవం సంపాదించుకుని ఆయన కొరకు ఎదురు చూడండి. ప్రియులారా, ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీరు పొందిన మేలులు, మీ ప్రార్థన అవసరతలు తప్పక మాకు తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు మాకు తెలియచేయడానికి మా చిరునామా బ్రదర్ ఎం జాన్ వెస్లీ, అభిషేక్ అగ్ని మినిస్ట్రీస్, రాజుల బజార్, ఎడ్లపాడు పోస్ట్ అండ్ మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. పిన్ నంబర్ 522233. అవర్ ఫోన్ నంబర్స్ 8985902877 అండ్ 9390773708. తప్పక మీరు పొందిన మేలులు మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు రాయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.